రాత్రి 6 గంటలు రోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా మన నెల్లూరు జిల్లా యొక్క కమిటీ తరఫున విద్యాశాఖ అధికారిని కలవడం జరిగింది. ఈరోజు నెల్లూరులో మరియు నెల్లూరు జిల్లాలో ఎన్నో విద్యాసంస్థలు, ఎన్నో స్కూల్స్, కాలేజెస్ రికగ్నేషన్ లేకుండా ఎవరైతే క్వాలిఫికేషనే బయట వస్తున్నారో వాళ్ళకి రికగ్నేషన్ లేనందువలన వాళ్ళ ఇతర ఎడ్యుకేషన్ వాళ్ళకి వాళ్ళకి చాలా సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా ఎన్నో విద్యాసంస్థలకి రికగ్నేషన్ లేనందున వాళ్ళ స్కాలర్షిప్ని కూడా అనర్హులుగా వాళ్ళు అవుతున్నారు. వాళ్ళకి వచ్చే ఒక స్కాలర్షిప్ కూడా అందడం లే. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఎన్నో స్కూల్స్లో స్టాఫ్ లేకుండా చాలా పిల్లకాయలు ఏంటంటే సబ్జెక్టు కంప్లీట్ కాకుండా వాళ్ళు ఎగ్జామ్స్కి వచ్చేసరికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలు కూడా మనం విద్యాశాఖ అధికారి తెలియడం జరిగింది. అదేవిధంగా ఎన్నో స్కూల్స్లో బాత్రూమ్లు ఇవన్నీ ఇలాంటివి లైట్స్, ఫ్యాన్స్ ఇవి లేకుండా పిల్లకాయలు ఇబ్బంది పడుతున్నారు. తరచు ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన మన నెల్లూరు జెండా వీధిలో పిఎన్ఎం స్కూల్లో జూనియర్ మహిళా కళాశాల పెట్టడం జరిగింది. నా పేరు జయరాజు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున దక్షిణ భారతదేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. నా పరిశీలనలో నెల్లూరు జిల్లాలో చూసుకున్నట్టయితే అనేక ప్రాంతాల్లో ఎలిమెంటరీ స్కూల్స్కు, అంటే ఏదైతే కార్పొరేట్స్ ఎడ్యుకేషన్గా నడుపుతున్న కాన్వెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయో, ఉదాహరణకు మనం కొడలూరు, విడవలూరు ఆ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకుంటే వాటిని పర్మిషన్ లేకుండా, ప్రభుత్వం చేత పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి జిల్లాలో. అదేవిధంగా సరైన పుస్తకాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు కూడా మరి ఏదైతే మరి బాలికలకు ఇవ్వాల్సినటువంటి ప్యాడ్లు, మరి నిత్యావసర వాళ్లకు అవసరమైనటువంటి వస్తువు, ఆ బాలికలకు యుక్త వయసుకు వచ్చినటువంటి బాలికలు 10th క్లాస్లో ఉన్నటువంటి పిల్లలకైతేనేమి 8th క్లాస్ పిల్లలకు కానీ ఆ యుక్త వయసులో గవర్నమెంట్ ఏదైతే సప్లై చేయాల్సినటువంటి ప్యాడ్స్, సేఫ్టీ ప్యాడ్స్ ఇంతవరకు కూడా సప్లై లేదు.